हैदराबाद वातावरण चेंज अयिंदी उदयं नुंचि पोगमंचु अनेदि कुरुस्ता उंदी मेन गा चेप्पालंटे चाला वरकु हैदराबाद पोगमंचु कारणंगा नगरवासुलु इब्बंदि पड़ता उन्नारु इंका पलु चोट्ल मनं चूसुकुन्नट्लयिते मार्निंग नुंचि वर्षं पड़ता उंदी सो मनं चूसुकोवच्चु इप्पटिकी सूर्युडु कनिपिंचिन सिचुवेशन उंदी इंका पोगमंचु इप्पटिकी अलाने मनं कनबड़ता उंदी सो इदि मेन गा आफीस केल्ले टाइम काबट्टि चाला वरकु नगरवासुलु इब्बंदि पड़ता उन्नारु अनुकोनि वर्षं कारणंगा एवरु గొడుగులుతెచ్చుకొని సిచువేషన్ లో 2 వీలర్ వాల్స్ గావొచ్చు నార్మల్ గా నడుచుకుంటూ ఎల్లే వాళ్ళు గావొచ్చు ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మనం రోడ్ల మీద వాహనాలు కూడా చూసుకోవచ్చు చాలా తక్కువగా కనబడతా ఉన్నాయి సో ఈ వెదర్ చేంజ్ కారణం వల్ల కూడా మనకు రోడ్లు కూడా కొంచెం బోసిపోయినాయనే చెప్పుకోవచ్చు ఇంకా మెయిన్ గా చెప్పాలంటే కూడా వాకర్స్ గావొచ్చు ఆ పార్క్ కు ఎల్లే వాళ్ళు గావొచ్చు జాగింగ్ చేసే వాళ్ళు గావొచ్చు చాలా వరకు కూడా ఎక్కడ కూడా బయటికి రాని సిచువేషన్ ఉంది ఇంకా పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అయితే ఈ చలి కారణం मन कौ सो मेन चूस मन ट्राफि मन टाइम हेवी ट्राफि मन हईटेक् सिटी मेन ऐटी कार्डर का साफ्टवेर वालूगा अना मन के ट्राफि अने कॉर्मल टाइम इक हेवी ट्राफि हेवी क्रउड अने मन कौन सो मन चूड्स इपड़की मन को क्रउड अने सो दा तो चाल वरक वर्षमने पल प्राता वर्षम पड़ता बंजार हिल्स जूबली हिल्स चिंतल आरटीसी क्रॉस रोड्स बेगमपेट तारनाक सो चाला एरिया रोड खाली कई वर्ष पड़ता सो इदे वातावरण मो पद रोज उड़े चांसेस मन को दीड़ चलने गालू वीस्ता उन्नाई प्रजल मल्ल చల్లని గాలు కూడా వీస్తా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చే వాళ్ళు కూడా సో మెయిన్ స్వెటర్స్ కావొచ్చు మంకీ క్యాప్స్ కావొచ్చు అవి పెట్టుకొని వస్తా ఉన్నారు సో ఇదే కాకుండా ఇంకా సిటీ అవుట్స్కట్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా ఇంకా పొగమంచు దట్టమైన పొగమంచు ఉండడం కారణంగా సో ఎవరు కూడా ఎక్కువగా వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ కూడా లైట్స్ వేసుకొని వెళ్తా ఉన్నారు లైట్స్ వేసుకొని వెళ్ళినా కూడా ముందు కనబడని సిచువేషన్ కూడా ఉంది సో నిన్న మనం చూసుకున్నట్లయితే రెండు మూడు రోజుల నుంచి కూడా మనకు వెదర్ అనేది నార్మల్ గానే ఉంది సో ఒక్కసారిగా ఈ వెదర్ అనేది మనకు చేంజ్ అయ్యింది మెయిన్ గా చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో కూడా చలి ఎక్కువగా ఉంది సో ఢిల్లీ నుంచి సో అటు శీతల గాలు ఇటు వీచడం వల్ల తెలంగాణలో చలి తీవ్రత అనేది పెరుగుతా ఉంది సో దాంతో పాటు వాతావరణం కూడా చాలా వరకు చేంజ్ అవుతా ఉంది సో అనుకోని వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి ఇదే వాతావరణం ఇంకొక 4-5 రోజులు కూడా ఉండే ఛాన్సెస్ ఉంది కెమెరా పర్సన్ వినోద్ తో కల్పన V6 న్యూస్ హైదరాబాద్ సిటీలోని ప్రధాన ప్రాంతాలైన ఇటు బంజారా హిల్స్ రామ్నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మేదిపట్నం వీటితో పాటు శంషాబాద్ ఆ ఏరియాలో కూడా చాలా వరకు లైట్ రెయిన్స్ కురిచాయి అంటే ఎర్లీ మార్నింగ్ చిరుజల్లు లాగా కురిచాయి అది కూడా ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అయితే ఈ రోజు వాతావరణం అంతా కూడా ఇలాగే ఉండనుంది అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లౌడీగా ఉంటుంది వాతావరణం అంతా వాతావరణంతో పాటు అప్పుడప్పుడు చిరుజల్లు కూడా పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక లైట్ రెయిన్స్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి ఈ 4 జిల్లాల్లో అయితే ఈ రోజు రేపు 2 రోజుల పాటు లైట్ రెయిన్స్ ఉంటాయి అవి 1 సెంటీమీటర్ లోపే ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇక వెదర్ చూసుకున్నట్లయితే ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా కూల్గా ఉంది యాక్చువల్గా 2-3 డేస్ బ్యాక్ చూసుకుంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎండలు బాగా కొట్టినాయి ఈవినింగ్ అవర్స్లో కూడా ఉక్కపోతలాగా ఉండేది కానీ ఈ రోజు మాత్రం నిన్న ఈవినింగ్ నుంచి చలి అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది హైదరాబాద్లో టెంపరేచర్స్ కూడా చాలా వరకు పడిపోయాయి ఈ రోజు టెంపరేచర్ వస్తే మినిమం టెంపరేచర్ 16 డిగ్రీస్ వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇక రేపు ఎల్లుండి అయితే ఇంకా తక్కువగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు 13 డిగ్రీస్ వరకు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇక వీటితో పాటు ఫారెస్ట్ ఏరియాల్లో ఇంకా పడిపోతాయి ఉష్ణోగ్రతలు జిల్లాలో కూడా చాలా పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ సీజన్ చేంజ్ అప్పుడు కానీ లేకపోతే ఇట్లాంటి ఒకేసారి ఆ ఎండ నుంచి ఇట్లా కూల్గా అయినప్పుడు కానీ ఇట్లా వాతావరణం పడిపోయినప్పుడు కానీ ఎక్కువగా ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి బయటికి ఎవరైనా వస్తారో వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎస్పెషల్లీ ఈ ఎప్పుడైతే ఈ టెంపరేచర్ తగ్గుతుంటూ మారుకుంటూ వస్తుందో అప్పటి నుంచి
చిన్న పిల్లల్లో న్యూమోనియా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. వాళ్ళకు ఎక్కువగా ఈ సీజన్ చేంజ్ అయినప్పుడల్లా ఫీవర్స్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్న పిల్లలకు సంబంధించి చాలా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. ఇక మరోవైపు వృద్ధులు కూడా బయటికి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు స్వెటర్లు యూజ్ చేయడము అట్లాంటివి చేయాలి. ఎస్పెషల్లీ టెంపరేచర్ డౌన్ అయినప్పుడు మాత్రం వాళ్ళు బయటికి రాకపోవడమే బెటర్ అని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇక దీంతోపాటు మార్నింగ్ నుంచి సిటీలో అక్కడక్కడ లైట్ రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి ఆయా లైట్ రెయిన్స్కు సంబంధించి వెళ్తున్నప్పుడు రోడ్డు కూడా కనిపించట్లేదు.